హృదయస్థలమందు మనస్సు స్వస్థమయ్యుండుటయే కర్మము. అది ఏ భక్తి, యోగము, జ్ఞానము. మనస్సు విజృంభించిన చోట హృదయమే అగును. ఆత్మ తేజము నుండి ఒక రశ్మి బయలుపడి శీర్షస్థానము చేరి మనస్సగుచున్నది. అది స్వస్థత చెందుటయనగా తన ఉత్పత్తి స్థానమును తిరిగిపోయి చేరుటయే. ఆ స్థానమే ఆత్మ, అది ఏ హృదయము. సుషుప్తిలో వలనే సమాధి దశలో సైతం జీవుడు వక్ష కేంద్రాలలో విలీనమైపోతాడు. ఆ కేంద్రాన్ని భగవాన్ హృదయం అన్నారు. భగవాన్కు మృత్యానుభవం కలిగిన తర్వాత సమాధి ఆరంభం కాగానే అహంతా వక్షోభాగంలో కుడివైపున తటాలున విలీనమైపోయినట్లు, సమాధి అంతమైన వెంటనే మరల అలాగే దుమిగి పైకి వచ్చినట్లు అనుభవంలోకి వచ్చేది. హృదయము బ్రహ్మమును తెలియజేస్తుంది. ఒకనొక స్థలమునకు దేహమునకు ముడివడి లేకపోయినా ఉపాసన సౌకర్యార్థం మనస్సుకు ఆత్మకు దేహంలో ఒక చోటు కల్పించి సాగే సాధన ప్రక్రియ ఏదైనా గాని బ్రహ్మప్రాప్తికరమే అవుతుంది. మనలో ఉన్న చైతన్య కేంద్రాన్ని హృదయము అంటారు. మనస్సు మూలము అదే. సామాన్యంగా మనస్సు తన మూలమును వదిలి శబ్దస్పర్శ రూపరస గంధాదులు మీద ఆకర్షణ కలిగి లోకవాసనతో బహిర్ముఖమవుతుంది. అటువంటి మనస్సును దాని మూలమైన హృదయ కేంద్రములో ఉంచగలిగితే అదే పరాభక్తి, యోగము, బోధ. ఇది నిశ్చయము. హృదయ కేంద్ర స్వరూపము సచ్చిదానందము. గనుక మనస్సు దానిలో స్వస్థత పొందినప్పుడు హృదయాకారం చెందుతుంది.